మరొక్కసారి తెలుగు సినిమా దమ్మింటో చాడి చెబుతూ దేశవ్యాప్తంగా త్రిపుల్ చిత్రం హిట్టాక్తో దూసుకుపోతోంది మార్చి ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి ఉందంటూ థియేటర్ల వద్ద మెగానందమురి అభిమానులు సందడి చేస్తున్నారు ఈ సినిమా హిట్ హాక్ రావడంతో సినీ రాజకీయ ప్రముఖులు సైతం త్రిపుల టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పటికే చాలామంది సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ సినిమా చూసి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా నార్త్లో కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి బాలీవుడ్లో ఇప్పటికీ అగ్ర హీరోలు క్రిటిక్స్ అందరూ సినిమా చూసి సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు ఇక నార్త్ పొలిటీషియన్స్ కూడా ఈ సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ త్రిబుల్ ఆర్ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేస్తూ త్రిబుల్ ఆర్ సినిమా చూశాను కళ్ళు చెదిరిపోయాయంటే అదే శయోక్తి కాదు భీంపాత్రలో ఎన్టీఆర్ రామ్గా రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరిచారు వెండితెరపై కథను చెప్పడంలో తనకు తిరుగులేదని రాజమౌళి గారు మరోసారి నిరూపించుకున్నారు ఇంతటి భారీ విజయం సాధించిన యావత్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక సినిమాలో నాకు కొమరంభీం పాత్ర కంటే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ నిజంగా ఎంతగానో నచ్చింది అంతేకాదు సినిమా చివరిలో అల్లూరి సీతారామరాజు గెటప్లో రామ్ చరణ్ని చూస్తూ ఉంటే అల్లూరి గారు కనిపించలేదు సాక్షాత్తు గారినే చూసినట్టు అనిపించింది నిజంగా ట్రిపులార్ ఒక విజువల్ వండర్ అద్భుతం అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రిపులార్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు